అనపత్రి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లతో ప్రజా జనార్దం దుర్వినియోగం చేస్తూ రోడ్లు పట్టించుకోవడం లేదని అనపత్రి నియోజకవర్గంలో ఒక్క రోడ్డు కూడా ప్రయాణికులకు అనుకూలంగా లేదని అభివృద్ధి ఎక్కడా కనపడడం లేదని అభివృద్ధి జరగదని తక్షణమే రోడ్లు అభివృద్ధి చేయాలని వాహనదారులు ప్రమాదాలు జరిగి క్షతగాత్రులు అవుతున్నారని ఈ కార్యక్రమంలో మాజీ మార్కెటింగ్ చైర్మన్ సిరాసపల్లి నాగేశ్వరరావు దత్తుడు శ్రీను అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ సత్యదేవ ప్రభుత్వం యొక్క విధి ఆ విధిని విస్మరించి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలను మొదలుపెట్టి ఆ కార్యక్రమాలకే నిధులు ఖర్చు పెడుతూ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన పరిస్థితి వచ్చింది. సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జోడెద్దుల్లాగా పయనించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. కానీ ఇవాళ పూర్తిగా మౌలిక వసతులు కల్పనే విస్మరించారు. మరి ముఖ్యంగా అనపత్తి నియోజకవర్గంలో అయితే ఎన్నికల ముందు రోడ్ల మీద పాదయాత్రలు చేసి రోడ్లను విమర్శించిన ఎమ్మెల్యే ఇవాళ పూర్తిగా నిద్ర నటించడం జరుగుతూ ఉంది. ఏ ఒక్క రోడ్డు కూడా కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు ఇది రాజానగరం పెడపత్రేవు రోడ్డు. ఇది ప్రధానమైన రహదారి. కడపత్రేవు నుంచి అనపత్తి మీదుగా రాజానగరం వెళ్ళే రహదారి. ఇది అనపత్తి నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన రోడ్లు. రాజానగరం నియోజకవర్గానికి సంబంధించింది చక్కగా ఉంది. అనపత్తి నుంచి కడపత్రేవు వరకు అదేవిధంగా అనపత్తిలో పెట్రోల్ పంపు ఐఎల్టీడీ దగ్గర నుంచి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చక్కగా నిర్మాణం చేయడం జరిగింది. ఇది పూర్తిగా దారుణమైన పరిస్థితిలో ఉండి ఇవాళ ఎమ్మెల్యే అవినీతి వలన ఇవాళ కాపవరంలో ఏదైతే నాగార్జున ఫెర్టిలైజర్స్ భూములు ఉన్నాయో ఆ భూముల్లో ఉన్న గ్రావిల్నంతా ఎమ్మెల్యే తరలించకపోతున్న పరిస్థితుల్లో ఆ లారీలు తిరగడంతో పూర్తిగా చిత్రం అయిపోయింది. ఎమ్మెల్యేకి కాపవరం భూముల నుంచి గ్రావిల్ తరలించకపోయి అటు సొమ్ము చేసుకోవాలనే ఒక ఆలోచన ఉండడం తప్పించి రోడ్లను బాగు చేయాలనే ఒక కనీస ఆలోచన లేకపోవడం వల్ల ఇవాళ ఈ విధంగా ఉంది. రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్డుతో పాటు మిగిలిన రోడ్లన్నీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఆర్ఎండ్బి రోడ్లు కానీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. టైర్లు పాడవడం, ఫ్యూయల్ కన్జంప్షన్ పెరగడం, వెహికల్స్ పాడవడం, అన్ని విధాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేని పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉంది. రోడ్ల అభివృద్ధి కోసం ఇవాళ పెట్రోలు డీజిల్ పైన మాత్రం ట్యాక్స్ వేసే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో కెనాల్ రోడ్డు గురించి వివరం అంతా రాయడం జరిగింది. ఎమ్మెల్యే వారం రోజుల క్రితం మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ టెండర్స్ పెంచారని మాట్లాడితే ఆ రోజు సవాల్ చేశాం, నిన్న మాట్లాడాం. ఎమ్మెల్యే నా సవాల్ని స్వీకరించమని మరొక మారు ఈ సందర్భంగా కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నా. నేను కెనాల్ రోడ్డు విషయం అసెంబ్లీలో ప్రస్తావించలేదనే విషయాన్ని ఎమ్మెల్యే నిరూపించిన టెండర్స్, కెనాల్ రోడ్డుకు సంబంధించిన టెండర్స్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఖరారైనవి అని నిరూపించిన, నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎమ్మెల్యే స్పందించడం లేదు. మరలా కోరుతున్నాం, స్పందించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్పందించి తక్షణమే దీనిపైన సమాధానం చెప్పాలి. ఇక్కడ ఒక నిమిషం ఆగితే కాపవరం నుంచి వచ్చే లారీలు ఎన్ని లారీలు వస్తూ ఉన్నాయో మరి ఎమ్మెల్యే ఆంధ్రా అన్నా హజారేగా నేను అవినీతికి పాల్పడను, నేను స్వచ్ఛమైన వాడిని అని కథలు చెప్తూ ఉంటారు. కాపవరం నుంచి ఎన్ని లారీలు ఈ విధంగా వస్తూ ఉన్నాయో ఒక్కసారి పత్రికా ప్రతినిధులు మీడియా ప్రతినిధులు చూస్తే ఎంత అవినీతి జరుగుతుందో ఇళ్ల స్థలాల పేరుతో ఒకసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంత దారుణంగా దాదాపు 30 కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ ఇవాళ ఆ 200 ఎకరాల నుంచి తరలించకపోయే విధంగా ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనిపైన ఇప్పటికీ కలెక్టర్కి కానీ మైనింగ్ అధికారులకు కానీ దాదాపు 5-6 సార్లు కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కానీ ఇతర విధాలు కానీ దేనికి జడవకుండా ఇవాళ ఎమ్మెల్యే యథేచ్ఛగా అవినీతి చేయడం జరుగుతూ ఉంది. పైకి మాత్రం ఒక అమాయకుల్లాగా ఒక నీతిపరుడిలాగా నటించడం అనేది ఈ ఎమ్మెల్యేకి సర్వసాధారణం అయిపోయింది. ప్రజలందరూ గమనించాల్సిన అవసరం
ప్రజలందరూ ఉన్న వ్యత్యాసం కానీ ఆయన మాటలన్నీ నేతి దొరకాయనంటే అందరూ గమనించాలి. తెలుగుదేశం పార్టీ తక్షణమే రోడ్లకి ఇల్లు కేటాయించు, అన్ని రోడ్లకి ఎక్కడైనా కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తే పోలీసులు పంపించి అణచివేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేయడం జరుగుతూ ఉంది. మీరు ఎన్ని అణచివేతలు చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ నూతన కార్యక్రమాన్ని ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మేము నిరంతరం పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. వెనకాల కూడా అదే మనం లేవ.